ఊటీలో అయితే స్కామ్స్ చేస్తున్నారు, నాకు పడింది పిడి. ఇలా డ్రెస్సెస్ వేసి వెరైటీగా మనిషికి వచ్చి 100 రూపాయలు తీసుకొని ఇలా ఫొటోస్ తీస్తున్నారు. అంటే ఆ టీ గార్డెన్ స్టైల్లో వాళ్ళు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు ఆ స్టైల్. బెస్ట్ సూసైడ్ పాయింట్ అండి ఇది. ఎవడైనా సావాలని ఉండొచ్చు, ఇక్కడ సావచ్చు అంట. అబ్బా తమ్ముడు వాళ్ళే చెప్పారు. చాక్లెట్ మిషన్స్. కునూరు వచ్చేసాం. ఇదంతా సింగారా టీ గార్డెన్. టీ గార్డెన్ మొత్తం చాలామంది ఉన్నారు కదా పైన, ఫొటోస్ దిగుతున్నారు. ఓకే, పైకి వెళ్దాం మనం కూడా, కొన్ని ఫొటోస్ దిగుదాం. సింగారా టీ గార్డెన్. ఈ కూనూరుకు వచ్చే ముందు అందరి దగ్గర డ్రైవర్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశాడు. 10 రూపీస్ ఏమో ఎంట్రీ ఫీజు అంట, 40 రూపీస్ ఏమో గైడ్ ఛార్జెస్ అంట. నిన్న మనం ఆల్రెడీ 250 రూపీస్ పే చేసాం ఊటీ టు కూనూరు ట్రిప్కి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. అన్ని బస్సెస్లో తీసుకున్నారంట, కామన్ ఇది ఊటీలో. ఇంకా తప్పదు 50 రూపీస్ అనేది పే చేయాల్సింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ 50 రూపీస్ ఇచ్చినందుకు కూడా ఏం లేదు, కానీ అసలు స్కామ్ ముందుంది, అది మాత్రం బాగా చేశారు. చూస్తూ ఉండండి వీడియో మొత్తం, అది మీకు కూడా తెలుస్తుంది. ఈ టీ ఎస్టేట్ విషయానికి వస్తే, ఈ టీ ఎస్టేట్ మొత్తం ఆల్మోస్ట్ 2500 ఏకర్స్ అంట. మొత్తం ఒకరిదే, కెన్యాలోనే ఎక్కడ ఉంటారంట, సెటిల్డ్ అండ్ అక్కడ. ఒక్కసారి ఈ టీ ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తే 80 ఇయర్స్ ఉంటుందంట. ఆల్మోస్ట్ ఒక తరం వాళ్ళు ఈ దీని మీద వచ్చేదంతా బతికేయచ్చు వాళ్ళు. 80 ఇయర్స్ ఉంటుందంటే మంత్లీ 2 టైమ్స్ అయితే క్రాప్ చేస్తారంట దీన్ని. ఇలా డ్రెస్సెస్ వేసి వెరైటీగా మనిషికి వచ్చి 100 రూపాయలు తీసుకొని ఇలా ఫొటోస్ తీస్తున్నారు. అంటే ఆ టీ గార్డెన్ స్టైల్లో వాళ్ళు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు ఆ స్టైల్. సింగారి టీ గార్డెన్ కునూర్ 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 మోడర్న్ కెఫే మోడర్న్ కెఫే గవర్నమెంట్ ఆఫీస్ మే గవర్నర్ పేట్ చాలీస్ సాల్ సే ఎక్ బార్ ఆవో సార్ విజయవాడ. చాలా ఉంది, 2 టీ గార్డెన్స్. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. 2 టీ గార్డెన్స్ మొత్తం ఫారెస్ట్ ఏరియాలా ఉంది. మన వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే, బెంగళూరు తెలుగు వచ్చు. తప్పకుండా లైక్ చేయండి బ్రో, కన్ఫామ్గా లైక్ చేయండి ఊటీ వ్లాగ్స్. యా ఓకే. కూనూరులో నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒకటి ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్ ఉంటుందంట, రెండోది సూసైడ్ పాయింట్ ఉంటుందంట. సూసైడ్ వ్యూ పాయింట్ ఏంటో అదేంటో కానీ ఆ రెండు ఇక్కడ కవర్ చేయాలి. చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడైతే ఎంట్రీ టికెట్స్ 20 రూపీస్ తీసుకుంటున్నారు. ట్రెక్కింగ్ చేయాలి కొంచెం సేపు. మనకి ఫారెస్ట్ ట్రెక్కింగ్లు పెద్ద కొత్త ఏం కాదు బ్రో. యూట్యూబ్ లైవ్? యూట్యూబర్, తెలుగు యూట్యూబర్. కమింగ్ ఫ్రమ్ విజయవాడ, ఆంధ్ర. ఓహో, సౌండ్ ఏంట్రా, పిచ్చుకలు కూడా కదా, పక్షులు కూడా కదా, అలా వస్తున్నాయి సౌండ్లు. బెస్ట్ సూసైడ్ పాయింట్ అండి ఇది. ఎవడైనా సావాలని ఉండొచ్చు, ఇక్కడ సావచ్చు అంట. అంటే వాళ్ళే చెప్పారు. చచ్చిపోయే ప్లేస్, వార్నింగ్. ఓ వా, రూట్ భలే ఉంది. హిల్ స్టేషన్ చాలా బాగుంది. ఇటు ఇంకో వ్యూ పాయింట్ ఉంది, అది కూడా చూద్దాం. ఇదే వ్యూ పాయింట్, ఇంకా అలా పైకి వెళ్ళాలి, చూద్దాం. షూర్, 1 సెకండ్. ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్ అయిపోయింది కంప్లీట్. ఊటీలో మెయిన్ కొన్ని కొన్ని ప్లేస్ అన్నీ
జస్ట్ వ్యూ పాయింట్సే ఉన్నాయి. అంటే అది వీడియోస్లో చూసేదానికన్నా డైరెక్ట్ లైవ్లో చూస్తే నా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి అసలు చాలా బాగుంది ఆ ప్లేస్. అదనేది డైరెక్ట్ లైవ్లో చూస్తేనే చాలా బాగుంటుంది. అది మ్యాక్సిమం వ్యూ పాయింట్సే ఉన్నాయి ఇక్కడ. బట్ గుడ్ గుడ్ ప్లేస్. ఇప్పుడు వచ్చిన ప్లేస్ అయితే టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ అన్నీ కలిపే ఉంటుందంట. ఇది ఒకదాని తర్వాత ఒకటి మొత్తం టోటల్. ఓ పైకి వెళ్ళాలి, వెళ్దాం. టీ ఫ్యాక్టరీ, వెల్కమ్ ద హైయెస్ట్ ఎలివేటెడ్ టీ ఫ్యాక్టరీ ఇన్ సౌత్ ఇండియా. ఎంట్రీ టీ ఫ్యాక్టరీలో ఉన్నాం. మొత్తం ఏదో టీ ఆకులు స్మెల్ వస్తుంది. మొత్తం టీ ఆకులు. టీ పొడి తయారీ ఫ్యాక్టరీ చూడండి. ఊటీలో టీ పొడి ఫ్యాక్టరీ తయారీ చూపిస్తున్నా. ఎలా తయారు చేస్తారు మొత్తం మిషనరీస్ అవి. ఓకే ఇంకా కిందకి వెళ్దాం, చాలా ఉన్నాయి. ఓకే చాయ్ టేస్ట్ చేయొచ్చు ఇక్కడ. ఎలా పౌడర్ అవుతుందో, పౌడర్ అవుతుంది అలా వస్తుంది. అలా వెళ్తుంది. ఫైనల్లీ టీ పౌడర్, టీ పౌడర్ అయ్యి వస్తుంది టోటల్గా. నెక్స్ట్ అలా వచ్చింది. ఓకే దాన్ని ఇక్కడ చూడండి. మనం బియ్యం ఇక్కడ ఫైనల్గా ఇలా అవి ఇక్కడికి వస్తుంది. అటు నుంచి మొత్తం ఇటు వచ్చేసి ఫైనల్గా ఇక్కడ నుంచి ఇలా ఫ్రెష్ చేసి ఇటు అవి తీసుకెళ్తున్నారు. ఇంకా ప్యాకెట్స్ రెడీ, ప్యాకెట్స్ తయారీ. పౌడర్ దాంట్లోకి వెళ్తుంది, ఆ మిషన్లోకి వెళ్తుంది పౌడర్ మొత్తం. ఆ పౌడర్లోంచి ఆ మిషన్లోంచి అదిగో ప్యాకెట్స్లో ఫుల్ చేస్తున్నారు. చాయ్గా పౌడర్ టేస్ట్ చేయొచ్చు ఇక్కడ. టీని కూడా మనం ఫ్రీగానే ఇస్తారు. టీ టేస్ట్ చేయొచ్చు ఒకసారి ఎలా ఉంటుందో. టేస్ట్ చేసి కొనుక్కోవచ్చు కూడా. ఫ్రీ టీ ఇది. చాక్లెట్ ఫ్యాక్టరీ గో. చాక్లెట్ తయారు చేసే విధానాన్ని కూడా చూడవచ్చు. ఆల్రెడీ టీ పొడి తయారు చేసే విధానాన్ని చూసాం. ఇప్పుడు చాక్లెట్ తయారు చేసే విధానం. చాక్లెట్ చాక్లెట్ మిషన్స్. ఆల్మండ్ నట్టీస్ తీసుకుందాం. 120 రూపీస్ అమౌంట్ గిట్ వర. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ మొత్తం. చాక్లెట్స్ అయితే తీసుకున్నాం. కాస్ట్ ఎంత? 350 అయింది. 350 రూపీస్ బయటకు వచ్చేసాం. ఇంకా ఇప్పుడు అసలు విషయం ఏంటంటే అసలు మనకి ఊటీ టు కూనూరు ట్రిప్లో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేదే లేదు.
కూనూరు ట్రిప్లో మెయిన్ ఇంపార్టెంట్ అయిన దొడ్డపేట పీక్ అండ్ డాల్ఫిన్ నోస్ రెండు స్కిప్ చేసేశారు. దొడ్డపేట పీక్ వెళ్ళేసరికి టైం అయిపోయింది, అక్కడ టైం అయిపోద్దని వాళ్ళకి తెలుసు కావాలని చెప్పి అలా చేస్తారు. ఎందుకంటే బస్సు స్టార్ట్ అయ్యేటప్పుడు మార్నింగ్ ఫుల్గా ఉంటేనే వాళ్ళు తొందరగా స్టార్ట్ అవుతారు. అదే కనుక కొంతమంది ఉంటే అక్కడే టైం వేస్ట్ చేసి లోకల్లో తిరుగుతూ టైం వేస్ట్ చేస్తున్నారు. మార్నింగ్ అలాగే చేశారు. ఈరోజు కూడా ఊటీలో ఉన్న ప్లేసెస్ మాత్రం చూపించేశారు దగ్గరలో ఉన్నవి. కూనూరు వచ్చేసరికి దూరంగా ఉన్న ప్లేసెస్ని కొన్ని స్కిప్ చేయడానికే చూస్తున్నారు. ఎక్స్ట్రా 50 రూపీస్ కూడా తీసుకున్నారు. అలాగే వాళ్ళు కొన్ని స్కిప్ చేశారు. వాళ్ళకి పెద్ద స్కామ్ కాకపోవచ్చు, కానీ మనం వచ్చేది ఫస్ట్ ఒకసారే వస్తాం, సెకండ్ టైం వస్తామో రాదో సేమ్ ప్లేస్కి డౌటే. మనం టైం ఉండదు, మనకి కన్ఫామ్గా ప్లేసెస్ అని విజిట్ చేయాలి. వీళ్ళలా చేయడం వల్ల ఆ ప్లేసెస్ అయితే మిస్ అయిపోయినంటే మళ్ళీ మనకు సెకండ్ డే వేరే ట్రిప్స్ ఉంటాయి. ఇలా చిన్న చిన్న స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. కొంచెం మాట్లాడి వచ్చినప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా మాట్లాడుకొని కన్ఫామ్గా మాకు అది కావాలి మార్నింగ్ అక్కడ తీసుకెళ్ళమని చెప్తేనే అక్కడ తీసుకెళ్తారు, అది బెటర్.